జగన్ వరద ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు, వరదలు అయిపోయాక పర్యటించబోతున్నారు. ఇక్కడ ఒక విషయంలో మెచ్చుకోవాలి, ఒక విషయంలో తప్పుబట్టాలి. పబ్లిక్ వచ్చేటప్పటికి గతంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు చూసినప్పుడు ఏదన్నా సీరియస్ సిచ్యుయేషన్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి అక్కడికి వచ్చేసి కనబడాలి అన్న ఫీలింగ్ ఉండేది. అది మొన్న మనం పెట్టిన పోల్లో కూడా కనబడింది. సేమ్ టైం కేసీఆర్ జగన్ల యాటిట్యూడ్ కంప్లీట్ డిఫరెంట్. ముందు ఆ టైంలో మనం వెళ్ళకూడదు, గతంలో వాళ్ళని తప్పు పెట్టాం, ఇప్పుడు మనం అట్లా ఎందుకు వెళ్ళాలి, మనం ఆ టైంలో అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, ఆ తర్వాత చూడాలనే మెంటాలిటీ వీళ్ళది. ఇప్పుడు వరదకి సంబంధించి వరద పోయింది, ఈలోపు సహాయక చర్యలకు సంబంధించి డబ్బులు ఇవ్వాల్సింది, డబ్బులు మిగతాది సామాన్లు కొన్ని ఇవ్వడం ఇవన్నీ నడిచినాయి, ఇక ఇళ్ళు కట్టించి ఇవ్వాల్సిందే. ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి టూరు ఖరారైంది. నెల్లూరు, కడప జిల్లాలేలా వరుసగా మొత్తం 3-4 రోజుల పాటు ఆయా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు, అక్కడ పబ్లిక్కి అందిన సదుపాయాన్ని కనుక్కోబోతున్నారు. ఇది ప్రభుత్వానికి పరీక్షే, అలాగే ఉద్యోగులకి పరీక్ష. అంతా ఇచ్చేశామని చెప్పే ఉద్యోగులకి పబ్లిక్ ఏం కంప్లైంట్ చేస్తారని భయం ఉంటుంది, అంతా బాగా చేశామనుకుంటున్నటువంటి ప్రభుత్వానికి ఏం తప్పు జరిగిందో అన్నటువంటి భయం ఉంటుంది. బట్ అదైతే కావాల్సి ఉంది కూడా.